సో డైలీ ఎన్నో అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం కదా. సో చూసారు కదా, ఈ రోజు వెరైటీ అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు ది షో. మీ అందరి కోసం ఒక ఫ్యాషన్ అప్డేట్ చూసేయండి. ఈరోజు మీకు మన ప్రోగ్రాంలో ఒక స్పెషల్ పర్సన్ని కల్పించబోతున్నానండి. హ్యాండ్లూమ్స్ అనగానే మనకి డిజైనర్ శారీస్ అనగానే గుర్తొచ్చేది హ్యాండ్లూమ్ కదా. అలాంటి హ్యాండ్లూమ్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అవార్డ్స్ వచ్చి ఆయన చెయ్యి నేతతో శారీస్ చేసి చాలా చాలా ఫేమస్గా మన ముందు మన పక్కన కూర్చొని ఉన్నారు. హలో అంజయ్ గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. ముందుగా మీరు చెయ్యి నేతని ఎంచుకోవడానికి కారణం ఏంటండి? ఫాదర్ 1950లో ఈ టై అండ్ ఐ తేలియా రోమాను డబలికతూను మొదలు పెట్టాడు. 13 ఏట సిక్స్ పాస్ అయ్యాను. ఆ తర్వాత మా ఫాదరు ఈ చేనేత రంగం మీద ఇంట్రెస్ట్ చూపమని, స్టడీ మొత్తం బంద్ చేయమని, తర్వాత ఈ నాకు తోడుగా పనిచేయాలని చెప్పి మా ఫాదరు గట్టిగా చెప్పడం జరిగింది. దానికి నేను చదువుకుంటాను అన్నా కూడా వినకుంటా కాళ్ళు విరగొడతా అంటే చెప్పాడు. దానివల్ల నేను మానేయవలసి పరిస్థితి వచ్చింది. దాని తర్వాత ఆయన క్రమేణా ఆయన చేసే పనులు, టై అండ్ డై చేసే పనులు, ఆ విధానాన్ని మొత్తం నేను నేర్చుకోవటం జరిగింది. అంటే మీకు కూడా ఇంట్రెస్ట్ కలిగే ఉంటుంది? లైక్ లేదు, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే, కానీ మా యొక్క ఫాదరు బలవంతమైన చేయటం వల్ల ఆ తర్వాత ఇది నా పెళ్ళి 18 ఏళ్ళు జరగటం వల్ల ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉంటాయి. ఆ టైంలో నేను ఈ ఇండస్ట్రీ తప్పకపోలేదు, దానివల్ల నేను ఇంట్రెస్ట్ చూపవలసి వచ్చింది. కంటిన్యూగా అది ఈ వర్క్ మీదనే నేను చేస్తూ అలా వచ్చేసింది. సో మీకు ఫస్ట్ అవార్డ్ ఏది వచ్చిందండి, ఏ ఇయర్లో వచ్చింది? 1987లో ఆర్ వెంకటరామన్, రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ మా ఫాదర్ సిద్ధాంతం ప్రకారంగా, మా ఫాదర్ చేసిన సిస్టమ్ ప్రకారంగా నేను తయారు చేయడం. ఆ చీరని మేము డీసీ హ్యాండ్లూమ్ కమిషన్ వాళ్ళకి పంపించాము. అది సెలక్షన్ చేసి 1987లో సెలక్షన్ చేశారు. అది మాకు 1989లో అవార్డు రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు ఇవ్వడం. ఇప్పటి వరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? ఇప్పుడు నేషనల్ అవార్డు అనేది 1987లో ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 2012లో సంత కబీర్ అనే అవార్డు ఇచ్చారు. ఇప్పుడు 2013లో ఈ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో ఈ సారీ స్పెషాలిటీ ఏంటండి? ఇది 16 లక్కీ సింబల్స్ సంబంధించిన సారీస్. దీంట్లో దోషాల నివారణ సంబంధించిన సారీస్. దోషం అన్న అంటే నాగదోషము, అగ్నిదోషము, చంద్రదోషము, ఏనుగు దోషము, పిశు దోషము, స్వన్ దోషము, ఈ ఆవు దోషము, గోదోషము అనే ఈ సింబల్స్ మొత్తం 16 సింబల్స్ మీద తయారడం జరిగింది. ఇది దీని నా ఆలోచన దేని గురించి చేశానంటే, ఇది జైన్ మతస్థుల ద్వారా ఆధారంగా తీసుకొని చేయడం జరిగింది. సౌత్ కొరియాలో డేగులో నేను దీన్ని ప్రదర్శించడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఇదంతా క్లియర్గా నేను చెప్పాను, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ ఆకర్షితులై మాకు కావాలి మాకు కావాలనే వాళ్ళు. నేను చెప్తే నేను చెప్పాను, ఇది ఎవరికి ఇచ్చేది కాదు, ఇది దేశ ప్రధాని వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వాడితేనే దేశం మా బాగా సస్య శామలంగా ఉండాలనే ఉద్దేశం నా కాన్సెప్ట్. దానికోసం మీకు ఎవరికి ఇవ్వను, నేను సోనియా గాంధీకి ఇస్తానని చెప్పి అక్కడే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ కష్టానికి ఫలితంగా పద్మశ్రీ అవార్డు వచ్చింది కదండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను.
చీరే అన్నమాట. చీరే ఓకే అండి. సన్ ఫ్లవర్ ఓకే అండి. ఓకే సన్ ఫ్లవర్ మూన్ డిజైన్ స్టార్ కూడా ఉంది. స్టార్ చాలా బాగుందండి. అసలు క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అసలు కట్టుకోవడానికి ఎంత అసలు చాలా బాగుంది. యాక్చువల్లీ ప్యూరిటీ అంటాం కదా, ప్యూర్ ఉంది చాలా. యాక్చువల్గా దీన్ని తయారు చేసే విధానము, దీన్ని ముందు ఆయిల్ నువ్వుల నూనె, తర్వాత గొర్రె నుచ్చు, తర్వాత ఆమ్లం ఉన్న పొట్టుతోటి దాన్ని పౌడర్ చేసి ఒక యారన్ కాలు యారన్ని 15 డేస్ ఇది డైయింగ్ చేయటం జరుగుతుంది. వన్ డే డైయింగ్, డే మొత్తం డైయింగ్ చేసి నైట్ మొత్తం ఆరేటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. తర్వాత సెకండ్ కలర్ వచ్చేసి ఈ మరూన్ కలర్ అల్జనిన్ రెడ్ తోటి చేయటం జరుగుతుంది. తర్వాత బ్లాక్ వచ్చేసి ఈరగాస్, తర్వాత ఈ ఇనుము ఒక జంగు తోటి తయారు చేసిన దాంతో కలర్. దీన్నే తేలియా రుమాల్ వర్క్ సిస్టమ్. సో చూసారు కదండి, అంజయ్ గారు ఎంత కష్టపడి ఎంత అసలు చేయనేతని ఇంత మీరు ఇది ఇలా తీసుకొచ్చి ఇంత మంచి మంచి డిజైన్స్ తెచ్చినందుకు మీకు మా ఛానల్ తరఫున నా తరఫున మీకు ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. నమస్తే. Short break in. Hello, ladies.